నా పేరు సయ్యద్ జాఫర్ హుసేన్ నేను ఐలవేట్ హై స్కూల్లో తెలుగు అధ్యాపకుని ఈరోజు మనం రెండవ తరగతిలోని మూడవ సెక్షన్ పాడండి నుండి రెండవ పాఠం చల్ చల్ గుర్రం ఇది కేవలం మీరు పాట పాడడానికి అంటే మీకు లాంగ్వేజ్ మంచిగా రావడానికి ఇవి నేర్చుకుంటూ వెళ్తే మనం పాడడం ఒత్తులను కనిపెట్టడం లేకపోతే అక్షరాలను ఏ విధంగా మనం ప్రొనౌన్స్ చేస్తామో ఆ విధంగా తెలుసుకోవడం కోసం ఇవి కేవలం పాడడానికి మాత్రమే ఎగ్జామ్లో వాటిలో ఇవి రావు కాబట్టి ఇవి ఏ విధంగా పాడాలనో అవి మనం నేర్చుకుందాం ఆజ్ హమ్ దూసరీ కక్షా కా తీసరా సెక్షన్ పాడండి యానీ గాయే ఉస్మే సే దూసరా పార్ట్ చల్ చల్ గుర్రం ఏ పార్ట్ సిర్ఫ్ అప్నే కు పడనే కే లియే యానీ లాంగ్వేజ్ జో భీ అప్నే కు పడతే వఖత్ మిస్టేక్స్ ఆ రహే ఉసే సహీ కర్ లేనే కే లియే యానీ అల్ఫాజ్ కిస్ తరీకే సే అపన్ ఇస్తమాల్ కర్నా హై కిస్ తరీకే సే అపన్ ఉస్కా ప్రొనౌన్స్ నికాల్నా హై ఏ అపన్ సిర్ఫ్ జైసే కి ఛోటే బచ్చోం కు ఇంగ్లీష్ మే రైమ్స్ రైమ్స్ సికా లేతే హుయే ఆతే హైం वो राइम्स इज ये हैं जैसे कि नर्सरी के बच्चे हैं उन लोगों को लिखने नहीं आता पढ़ने नहीं आता उन लोगों क्या है अपन राइम्स सिखा लेते आते उस तरीके से ये सीखने के लिए दिया गया पाठ है इपड़ मैं ये पाठ में तो चूदा चल चल गुर्रम चला की गुर्रम कर्र तो चेसेना गज्जल गुर्रम मुव्वल पट्टी मेडलो वेसी రంగు హంగులు సింగారించి వీపుకు జీను సాపుగా వేసి వదిలేస్తే సరి పరిగేడు గుర్రం కళ్ళం చేత్తో గట్టిగా బట్టి గుర్రం మీద కూర్చొని ఉండి చల్చల్మంటూ సవారీ చేస్తే పరుగులు తీయును గంతులు వేయును చల్చల్ గుర్రం చలాకి గుర్రం ఇది ఇక్కడ ఉన్నటువంటి పాట పాడడానికి మళ్ళొకసారి చూడండి చల్ చల్ గుర్రం చలాకి గుర్రం కర్రతో చేసిన గజ్జెల గుర్రం మువ్వలు పట్టి మెడలో వేసి రంగు హంగులు సింగారించి వీపుకు జీను సాపుగా వేసి వదిలేస్తే సరి పరిగేడు గుర్రం కళ్ళం చేత్తో గట్టిగా బట్టి గుర్రం మీద కూర్చొని ఉండి చల్చల్మంటూ సవారీ చేస్తే పరుగులు తీయును గంతులు వేయును చల్ చల్ గుర్రం చలాకి గుర్రం ఇవి పాట అంటే దీని అర్థం ఏమిటి అంటే చల్చల్ గుర్రం చలాకి గుర్రం ఇక్కడ ఒక చెక్కతో తయారు చేసినటువంటి గుర్రం ఉంది ఆ గుర్రం మీద ఒక అబ్బాయి కూర్చొని ఉన్నాడు ఆ అబ్బాయి పాట పాడుతుండు చల్చల్ గుర్రం చలాకి గుర్రం ఏ గుర్రం ఏ చలాకి గుర్రం నడువు కర్రతో చేసిన గజ్జెల గుర్రం ఈ గుర్రం ఏదైతే ఉందో అది గజ్జెలతో కర్రతో తయారు చేసి దాని మెడలో గజ్జెలు వేసినటువంటి గుర్రం మువ్వలు పట్టి మెడలో వేసి అంటే మువ్వలు సౌండ్ రావడానికి పట్టీలు లాంటివి మువ్వలు వేసి గజ్జెల గుర్రం నడిపిస్తుండు రంగులు హంగులు సింగారించి వీపుపై జీను సాపుగా వేసి దాన్ని ఆ గుర్రాన్ని చెక్క గుర్రాన్ని రంగులు వేసి ఎరుపు రంగు లేకపోతే ఆకుపచ్చ రంగు ఏదో ఒక రంగు వేసి దాన్ని సింగారించి దాని వీపుపై ఒక బట్ట వేసి జీన్ పాయింట్ లాంటి బట్టను వేసి వదిలేస్తే సరి పరిగేడు గుర్రం ఇక దాని మీద వదిలేస్తే అది పరిగెడుతుంది అంటే ఆ చెక్క బొమ్మ అటు ఇటు ఊగుతూ ఉంటుంది కళ్ళం చేత్తో గట్టిగా బట్టి దాని మెడలు ఏదైతే మూవలు వేసినామో దానికి ఒక కళ్ళెం కూడా వేసి ఆ కళ్ళాన్ని గట్టిగా పట్టుకుంటే గుర్రం మీద కూర్చొని ఉండి చల్చల్మంటూ సవారీ చేస్తాం ఆ గుర్రం చెక్క గుర్రం వీపు మీద ఏదైతే జీను అంటే బట్ట వేసినామో దాని మీద కూర్చొని
ఈ కళ్ళెం గట్టిగా పట్టి చల్చల్మంటూ సవారీ చేస్తే పరుగులు తీయును గంతులు వేయును. ఈ గుర్రం పరుగులు తీస్తుంది మరియు గంతులు వేస్తుంది. అంటే నిజం గుర్రం కాదు ఇది, చెక్క గుర్రం. చల్చల్ గుర్రం చలాకి గుర్రం. ఈ గుర్రం నడువు చలాకి, గుర్రం నడువు అని చెప్పి ఇక్కడ ఈ పోయం మనం పాడుతూ ఒక ఎంజాయ్ చేస్తూ ఉండవచ్చు. ఏ పాట మే క్యా హే దేఖింగ్. చల్చల్ గుర్రం చలాకి గుర్రం. యహాన్ పే ఏక్ లకడీ సే బనాయ హువా ఘోడా హై. ఏ ఘోడే పే ఏక్ లడకా బైఠే హువా హై. ఉనో బాత్చీత్ కర్ రహా హై. చల్చల్ గుర్రం చలాకి గుర్రం. ఏ ఘోడే చలో ఆగే బడో. కర్రతో చేసిన గజ్జల గుర్రం. లకడీ సే బనాయ హువా ఔర్ పైరో మే యానీ ఘుంగరు పినాయ హువా ఏ ఘోడే మువ్వలు పట్టి మెడలో వేసి రంగులు హంగులు సింగారించి. యాని ఏ లకడీకే ఘోడేకు కలర్ మార్కే కలర్ కలర్కే ఘోడే ఆతే రహతే లకడీకే ఘోడే తో ఏ కలర్ మార్కే వీపుకు జీను సాగుగా వేసి. యహాన్ పే ఉస్కే పీఠ్ పే ఏకాద్ కపడా యాని లకడీ నై చుపనా బోల్కే ఏకాద్ ఛోటా సా కపడా డాల్ లేకే వదిలి వేస్తే సరే పరిగేడు గుర్రం. అబ్ ఉస్కే పర్ బైట్ కే అపన్ హిలాతే గే తో వో హిల్తే రహతా. వోయి ఛే ఆగే బడ్నే వాలా ఘోడా. కళ్ళెం చేతో గట్టిగా పట్టి యానీ ఉస్కో దో లకడీయాం అపన్ పకడ్ లేనే వాస్తే దేతే వో లకడీయాం కో ఘట్ పకడ్ లేకే గుర్రం మీద కూర్చొని ఉండి ఆ ఘోడేకే పర్ బైట్కే చల్చల్ మంటూ సవారీ చేస్తే చలో బోల్కే ఓ ఘోడేకు అపన్ ఆగే పిచ్చే హిలాతే రహే తో పరుగులు తీయను గంతులు వేయను. ఏ ఆగే బడతే రంగా ఆర్ భాగతే రంగా. చల్చల్ గుర్రం చలాకి గుర్రం. చల్ మేరే ఘోడే వో హుషార్ ఘోడే. ఏ యహాన్ పే ఏ పాఠ హై. ఏ ఛోటే బచ్చోంకు నర్సరీ మే జైసే రైమ్స్ రహతే వైసే యహాన్ పే భీ ఏ రైమ్స్ కే వైసా. ఏ సిర్ఫ్ పఢ్నే కే లియే ఏ పోయమ్స్ దియే గయే. ఈ చల్చల్ గుర్రం చలాకి గుర్రం ఈ పాఠం ఈరోజు ఇక్కడ సమాప్తం. రేపు వేరే